वेलकम टू हैदराबाद सर। अड़ते मंच फोटो इच्छेवाड़ी कदा सर। मी फाइल चूसान सर। आर ट्रांसफर नालुगु प्रमोशन मुफ्ई एड एनकाउंटर मी किंद पनिचेस्तुन्नंदुकु ना टोपी मीद उन्न मूडु सिंहाले कादु सर। कनिपिंचिन नालुगो सिंहं कूडा तलेत्तुकोनि धैर्यंगा तिरुगुतुंदि सर। सिटीलो कोद्दिगा ट्राफिक एक्कुव सर। क्रिमिनल्स कूडा एक्कुव अनुकुंटा। अर्थमैंदि सर। मन सिटीकि उन्न हेड एक्कु आ पप्पी गड़ सर। पप्पी डेली लेबर वर्क चेस्तुंद्रा इस्तावा चस्तावा दे तू मैला के दे तू ले भैया राय नादी अने देवड़ना ना दर तीसुकुंटे वाड़िदी अने दे नेन लाक्कुंटा बायोडाटा बागाने चेप्पाव कानी बैकग्राउंड मर्चिपोया लोकल्लो वीडिंत स्ट्रांग उन्नाडंटे नेशनल लेवल्लो वाड़िको सपोर्ट उंदी अड़े दादा वीडी पेरु मुर्गन दादा की होल एंड सोल वीडी पेरु बब्बर दादा राइट हैंड वीडु दादा तम्मडु दादा गन अयिते वीडु बुलेट लंटाडु वीडे दादा वंद केजील आर्टिक्स लंटाडु ह्यूमन ट्रैफिकिंग ड्रग्स कैसिनोज मनी लैंडरिंग वेपन्स इलांटी इल्लीगल बिजनेस लन्नी चेस्ताडु वाड़ी नीडे वाड़ी कोसम वेतुक्कुंटू उंटुंदि नाकु इप्पुडु मी मीद फुल क्लारिटी वच्चिंदि सर। మీరు ఎన్కౌంటర్ ఈ పప్పి గార్డ్ దగ్గర స్టార్ట్ చేసి ఆ దాదా గార్డ్ దగ్గర ఫినిష్ చేస్తారు. యామ్ ఐ రైట్ సర్? కూల్ కూల్ ఈ స్టార్ట్ చూసి ఎక్కువ ఉంచుకోకో. సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ప్రాణం పోతుంది. అది సిన్సియర్ గా ఉన్నట్టు బిల్డ్ అప్ క్రియేట్ చేస్తే ప్రమోషన్ వస్తుంది. సర్, మరి వాళ్ళని చంపేవాడే లేడా సర్? పుట్టుక ఉంటే చావు ఉంటుంది. ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉంటుంది. పప్పి దాదా ప్రాబ్లం క్లియర్ చేయడానికి మేసం ముల్చిన మిసైల్ అంటాడు ఎవడో ఎక్కడో ఉండే ఉంటాడు. ఈ 5th ఫ్లోర్ కి 6th ఫ్లోర్ కి కనెక్టివిటీ. మార్నింగ్ రావరు, ఎలా ఉన్నారు? గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్. బాగుందండి. ఈ ఫీల్డ్ లో మీ ఫ్యామిలీకి మంచి బ్రాండ్ నేమ్ ఉంది. మీరు భరత్ కన్స్ట్రక్షన్స్, భరత్ రెడ్డి? భరత్ కన్స్ట్రక్షన్స్ అంటే లాస్ట్ మంత్ ఏదో బ్రిడ్జ్ న్యూస్ లో వచ్చినవి రెండు, న్యూసెన్స్ లో కలిసిపోయినవి 22. गोतम Right, udara.
మనోడి చేతిలో తన్నులు తింటున్నారు. ఆడా బిల్డర్ భరత్ రెడ్డి అని. చూడ్నానా, సింహాన్ని సునామీని చూసినప్పుడు హూ ఆర్ యూ హౌ ఆర్ యూ అని పలకరించకూడదురా, సింపుల్గా పారిపోవాలి. ఓకేనా? పారిపో. పారిపోవడం అంటరా? ఇప్పటికిప్పుడు పేపర్స్ తీసుకుని గేట్ నుంచి బయటకు వెళ్తా, కొడతావా? పేపర్ తీసుకెళ్లే రీజన్ మీద కొట్టనరా, వేరే తప్ప ఏదైనా చేస్తే మాత్రం. ఎంత తప్పున్నవాడికైనా ఇప్పుడు వేరే తప్పు చేస్తాడంటరా? ఇటోరా. పదండ్రా. వేరే తప్పు చేస్తే కొడతా ఉన్నావు, ఏ తప్పు చేయకుండా ఎందుకు కొట్టావు? ధూమపానం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కదరా. నా సిగరెట్స్, నా లైటర్, నా లంగ్స్, నీకేంట్రా ప్రాబ్లము? పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్ తాగడం తప్ప కాదా? తప్ప కాదా? సోప్రా, ఇదిగో అలా కాదు, టీవీలో బోలని ఆటలు వస్తాయి, అవన్నీ పాటిస్తారా ఏంటి? చంటి పిల్లలు చేసుకొట్టేస్తారంట అలాగా. ఎవడు? ఆయన వాడా? ఏంటి బాసు, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆడు చెప్పేది ఒక రీజన్, కొట్టేది పేపర్ రీజను. మా ఇంటికే మాడేస్తాడు, లోపల మ్యాటర్ బయట మ్యాటర్ అని చెప్తాడు బాసు. భలే క్యాచ్ చేసారా, అదే మన క్యారెక్టరైజేషన్. అందరు ఎక్ మ్యాటర్ చల్తా, బహర్ ఆర్ ఎక్ మ్యాటర్ చల్తా, అర్థమైందా? ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు అర్థమైందండి. కథం అయ్యా, ప్రపంచంలో పెళ్లి ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ పెళ్లి కొడుకు తమరే. పంతులు మర్డర్ అనుకో, బాడీలో ఏ పార్ట్లో పొడిచినా పోతాడు. కానీ పెళ్ళంటే జీలకర్ర బెల్లం తల మీదే పెట్టాలి, తాలి మెళ్ళలోనే కట్టాలి, మెట్టెలు కాళ్ళకే పెట్టాలి. ఇట్స్ ఎ ఫీల్. నో, ఆ సీరియల్ తెప్పించేదా, శోభను కూడా ప్రాక్టీస్ చేసేయచ్చు. అరే మామా, ఆ అమ్మాయి వేరే వాడితో లవ్ లో ఉందని తెలిసి కూడా ఈ ముహూర్తం పెట్టాడు. అవును కదా, నాకు ఎందుకో డౌట్ రా, ఈ పెళ్లి జరగదని. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. వదిన చూడు, మహాలక్ష్మిలా ఉంది. ఆడు తీసుకెళ్తుంది పెళ్లి కూతుర్ని కాదురా, నా ఇజ్జత్ని పట్టుకోండి. ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. దించండి రా. సీత నెత్తికెళ్తే రాముడేం చేశాడో అందరికీ తెలుసు. నేను రావణాసురుణ్ణిరా. వీణ్ణి కొడితే నెల బాధపడతాడు, చంపితే అరక్షణలో పోతాడు. కానీ చచ్చే వరకు నా జీవితంలోకి ఎందుకు వచ్చానా అని వీడు అనుక్షణం బాధపడాలి. నిన్ను టార్గెట్ చేయడం, నీ ఫ్యామిలీని టార్చర్ పెట్టడం ఇలాంటివేం చెయ్యనరా. నాది అనుకున్న దాన్ని ఎవడైనా తీసుకుంటే, వాడిది అనుకున్న దాన్ని నేను లాక్కుంటా. ఈ జీవితంలోకి ఎవరొచ్చినా అది నాదే. నైస్ ఛాలెంజ్ రా పప్పి.
రెగ్యులర్గా నన్ను టచ్ చేస్తానంటే కోమాలో ఉండేవాడి. అదే రొటీన్గా నా ఫ్యామిలీని టచ్ చేస్తానంటే ఈ పాటికి డెత్ బెడ్లో ఉండేవాడి. కానీ వెరైటీగా నా హార్ట్ని టచ్ చేసేవరా, బాగుంది. లైఫ్లో డెఫినెట్గా ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. కాండరే నాకు చిన్న డౌట్, ఎవడో లవ్ చేసిన అమ్మాయిని నీ లైఫ్లో తెచ్చుకుందాం అనుకుంటే నీకు కాకుండా చేశానే, అదే నేను లవ్ చేసి నా లైఫ్లో తెచ్చుకునే అమ్మాయిని నువ్వెలా తీసుకెళ్తావరా పిచ్చ పప్పి? వాయిస్ ఉంది కదా, నీ వాల్యూమ్ పెంచితే స్పీకర్లు పగిలిపోతాయి. ముజే రోక్ నహీ సక్తా. పెట్టుకున్నారా? నిన్ను మైండ్లో పెట్టుకున్నా. మైండ్లో మెమరీస్ పెట్టుకోరా, నాలాంటి మందు పాత్రనే కాదు. ఏ సెకండ్లో పేల్తారో నాకే తెలియదు. అబ్బా ఏం చాలా చేసావు పయా, రిజిస్టర్ చరిత్రలో బెస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఛాలెంజ్ పయా. నీ లైఫ్లో నీ కాపాయేదాన్ని నీ కాకుండా చేసినందుకు వీళ్ళ లైఫ్లో వచ్చేదాన్ని లాక్కుంటావా? యు మీన్ కప్తా? వన్ ల్యాండ్ టూ డాక్యుమెంట్స్, వా, నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా పయ్యా. నాది నీలాంటి లైఫే పయ్యా, ఇలాంటి వాడు తగలేదు, నీలాంటి ఐడియా రాలేదు. నువ్వు సూపర్ పయ్యా. మేడం నీకోసం ఇద్దరు వెయిటింగ్ ఇక్కడ.